రష్మిక తను చేసే సినిమాలకి మాత్రమే కాదు, ఇలా ఈవెంట్స్కి వచ్చినప్పుడు కూడా తన లక్కీ చామ్ అలా స్ప్రెడ్ చేస్తుంటారనమాట. బేబీ ఈవెంట్కి వచ్చారు 100 కోట్లు, ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు, ఇంకా దానికి డబుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మా ఫోకస్ అంతా రష్మిక పైనే ఉంది. కాబట్టి ఆనంద్ గారు కూడా తన మీదే ఫోకస్ చేసి ఏవో అడగాలనుకుంటున్నారు. ఆనంద్ గారు, ఇవాళ మరి మన శ్రీవల్లి స్పెషల్ గెస్ట్, తన నుంచి మనం బోల్డన్ని విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది కదా, ఇదిగో ఇది ట్రై చేయండి. యా చెక్ చెక్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా? అజెండా ఏంటి? నేనే చూసుకోవాలి. మీరే 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 ఏదో ప్లాన్ చేశారని తెలిసింది మాకు. సరే శ్రీవల్లి గారు పనిచేయట్లేదు. చెప్పండి ఆనంద్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే మంజుష గారు, మీరు దొంగ కదా? దొంగ దొంగ గారు, దొంగ గారు. సో యు కేమ్ మన బేబీ ఈవెంట్కి ప్రేమిస్తున్న లాంచ్ చేస్తున్నారు మన రాజేష్ అన్న, ఎస్కే అన్న, వి ఆల్ ఆర్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. ప్రేమిస్తున్న బికేమ్ అ బ్లాక్ బస్టర్. ఇప్పటి వరకు కూడా అందరు ప్రేమిస్తున్నా అని ఎక్కడ చూసినా, నన్ను చూసినప్పుడు అయితే ప్రేమిస్తున్నా అని పాడుతుంటారు. అండ్ థ్యాంక్స్ దట్ యు కేమ్ హియర్ గంగమ్మనేషాకి. యువర్ ప్రెజెన్స్, యువర్ బ్లెస్సింగ్స్ ఫర్ దిస్ యంగ్ టీమ్ ఇస్ వెరీ స్పెషల్. కానీ ఇవన్నీ కాదు, ఇది నార్మల్ ఆనంద్, మీకు తెలిసిన ఆనంద్ కాకుండా ఒక దొంగ ఆనంద్. ఓకే, నేను మిమ్మల్ని స్పాట్లో పెడుతున్నా, అయ్యో కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా. ఐ కేమ్ ప్రిపేర్డ్. ప్రిపరేషన్ కూడా జరిగిందా? ఏంటిది, ఐ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ అట్ ఆల్. మీరు మేకింగ్ మై, మీరు మొన్న ఒక పోస్ట్ చేసిండ్రు ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో విత్ సో మెనీ క్యాట్స్ అండ్ డాగ్స్ అండ్ చాలా పెట్ వన్ ఎట్లట్ ఓవర్ 10-12 ఫోటోస్ చూపిస్తారా ఇక్కడ? ఇది ఆ ఫోటో స్క్రీన్ పైన వేయండి ప్లీజ్. సో నా బేబీ ఆరా. సో చాలా ఫోటోస్ పెట్టిండ్రు, విచ్ వన్ అమంగ్ దిస్ లైక్ యువర్ డాగ్స్ ఆర్ క్యాట్స్, హూస్ యువర్ ఫేవరెట్? చూడు, ఇది నా ఫస్ట్ బేబీ, అది నా సెకండ్ బేబీ. అది ఎవరు? స్టామ్ స్టామ్ గడా నా సెకండ్ బేబీ. ఓకే ఫేర్. సెకండ్ క్వశ్చన్, మీరు చాలా ట్రావెల్ చేస్తుంటారు. అవును, మొన్న ఆస్ట్రేలియా అన్నారు, జపాన్ అన్నారు, సౌత్ కొరియా అన్నారు, అందరినీ మర్చిపోయి నన్ను, ఎమాన్యుయల్, నయన్ సారి, కానీ ఎవరిని తీసుకెళ్ళలేదు, మీరు ఒక్కరే వెళ్ళారు. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్? ఏం ఆన్సర్ కావాలి నీకు చెప్పు, ఆఫ్ ఆఫ్ మైక్ చెప్పు, నేను అదే చెప్తా. చూడు నవ్వు చూడు. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్? ఐ థింక్ వియట్నాం అన్నచ్చు. వియట్నాం, ఇప్పుడు దాకా అయితే గుడ్ మెమరీస్ ఫ్రమ్ దర్? వెరీ గుడ్ మెమరీస్. యూర్ డూయింగ్ లాట్స్ ఆఫ్ ఫిల్మ్స్, థర్డ్ క్వశ్చన్. చాలా సినిమాలు చేసినారు, బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు, యానిమల్, పుష్ప, some of the best films in this country you have been a part of. Avunu avani kada, who's your favorite co-star? Nijangane spot lo pettaru Anand, no na family ra itla spot lo pedthe etla. Meer okate okate pick cheyali etla. సరే రౌడీ బాయ్. రౌడీ కాకపోయినా చిన్న రౌడీ అని చెప్పొచ్చు. చిన్న రౌడీ, ఓకే, ఆప్షన్ ఇచ్చాగా. సరే ఓకే, ఐల్ గివ్ యూ అ సింప్లర్ క్వశ్చన్, ఓన్లీ 5 క్వశ్చన్స్. ఇంకా 5? నో నో, ఓన్లీ 2. కాదు, కోస్టార్ కాదు కదా మీరు, మీరు ఆప్షన్లు ఎలా ఉంటారు? సారీ,
ఓకే చెప్పండి, ఆడియన్స్ డిమాండ్ లో ఏదో ఒకటి చెప్పండి. రౌడీ బాయ్. సరే, మా సినిమా పేరు గంగం గణేష. అవును, వినాయకుడి పాత్ర ఒక ఒక మిస్టికల్ యాంగిల్ ఉంటూ ముఖ్యమైన పాత్ర మా సినిమాలో. సో మీకేమన్నా మీ చిన్నప్పటి నుంచి కానీ ఆర్ రీసెంట్లీ ఏదైనా వినాయక చవితి కానీ వినాయక చుట్టూ ఏదైనా స్పెషల్ మెమరీ ఉందా? నేను జనరల్గా దేవుడు అంటే చాలా నమ్ముతా. సో దట్స్ వన్, అంటే పూజలు కానీ బిలీఫ్ కానీ టెంపుల్స్ వెళ్ళడం కానీ అవన్నీ చేస్తా. సో గణప పూజ అంటే ప్రతిసారి ఇంట్లో జరుగుతుంటాయి. సో యు రిమెంబర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హీస్ యువర్ ఫేవరెట్ గాడ్? అంటే మేము చాలా రిలీజియస్ స్కూల్కి వెళ్ళినాం. మేము ప్రతి ప్రేయర్ కానీ ప్రతి కొత్తది ఏమైనా స్టార్ట్ చేసినామంటే గణేష్ పూజను, గణేష్ భజను, భజనలు ఎక్కువ పాడుతుండే. సో వి స్టార్ట్ ఆఫ్ విత్ దట్ అండ్ వీ హ్యావ్ మెనీ స్పెషల్ మెమరీస్. ఎస్పెషలీ నేను మా అన్న ఒకటే స్కూల్కి వెళ్ళినాం కదా, మీకు ఎప్పుడు చెప్పలేదేమో. థ్యాంక్స్. జస్ట్ అంటే వినాయక చవితి అప్పుడు మేమే వినాయక్ ఆ దేవుడు ఆ ఐడల్కి మేము ఒక పెద్ద చారియట్, మేము 5, 6 standard, 7 standard మేమే ఒక పెద్ద చారియట్ తయారు చేసి ఒక ఒక బిగ్ ప్రొసెషన్లో తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తుండే. సో దట్ వాజ్ అవర్ బిగ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్ అండ్ ఐమ్ షూర్ యూ ఆల్సో వుడ్ హ్యావ్ హ్యాడ్ దట్. బట్ లాస్ట్ క్వశ్చన్, ఎనీవే చాలా ట్రిక్కీ క్వశ్చన్ ఇది. ఈ ట్రిక్కీ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనకి మన ఇద్దరికి చాలామంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది. సో ఆ కామన్ ఫ్రెండ్స్లో హూస్ ద బెస్ట్ ఫోటోగ్రాఫర్, హూ టేక్స్ ద బెస్ట్ పిక్స్? ఎందుకంటే మీ ఇన్స్టాగ్రామ్లో అది ఎవరు తీసిండ్రు ఈ పిక్చర్, ఇది ఎవరు తీసిండ్రు? సో ఇప్పుడు మనం ఎప్పుడన్నా కలిస్తే అందరం కొట్లాడతాం కదా, మేమే మంచి పిక్చర్లు తీస్తాం, నేనే మంచి పిక్చర్ తీస్తా అని కొట్లాడతాం కదా. నేను అనుకుంటున్నా ఒక ఆన్సర్ ఉంది నా మైండ్లో, ఆ ఆన్సర్ మీరు చెప్తారా లేదా. నేనా, వేరే ఫ్రెండ్స్ అంటే తుషార్, పృథ్వీ, ఐసి, వీళ్ళ, లేకపోతే శ్రావ్యానా, లేకపోతే విజయ్యా, లేకపోతే మీరా? నేను ఎన్నిసార్లు ఎన్ని ఫొటోస్ తీసినా ఒక్క క్రెడిట్ కైనా ఇచ్చినావా నువ్వు? అసలు ఇవ్వచ్చు కదా, నా ఫోటో తీసా, మీ ఫోటో కూడా తీసినా, ఎవ్వరి క్రెడిట్స్ ఇవ్వరు. చూడండి అసలు ఎంత కష్టపడి అమ్మాయిల ఫోటో తీస్తారు, అబ్బాయిలు అబ్బాయిల ఫోటోస్. ద రైట్ ఆన్సర్ వాస్ మీ. నో, ఐ థింక్ ఇట్స్ మీ. సరే, ఐ విల్ స్టిల్ ఫైట్ ఫర్ మై రైట్. ఈ టాటూ ఎవరిది అనుకుంటారు? నేను మూవీ చూసినాను, ఇది నాతో ట్రై చేయకు. ఎవరు చెప్పండి ఏదో ఒకటి. రష్మికానా? ఓకే, రష్మికానా. లేదు, నేను పుష్పరాజ్ ఫ్యాన్ కాబట్టి శ్రీవల్లి అని వేసుకున్నా. ఓకే, చూద్దాం, ఫిల్మ్ చూస్తా. అయిపోయాయా మీ క్వశ్చన్స్? అయిపోయాయా? నేను కూడా యాక్చువల్లీ కొన్ని ప్రిపేర్ చేశాను. అంటే రష్మిక ఇస్ నోన్ ఫర్ హర్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ బ్రైట్ అండ్ లవ్లీ ఎక్స్ప్రెషన్స్ కదా. సో మేము మీకోసం ఇమోజీస్ ప్లాన్ చేసామన్నమాట. మా యొక్క ఎక్స్ప్రెషన్ రష్మిక ద్వారా చూడాలని కోరిక. యా, వెరీ వెరీ ఈజీ, వెరీ సింపుల్ ఎక్స్ప్రెషన్స్. ఒకసారి ఇమోజీ స్క్రీన్ పైన. ఎస్, సి, వెరీ ఈజీ లాఫ్. హౌ డు ఐ, ఆల్రెడీ టియర్స్ వస్తున్నాయి. సో నేను అడిగిన క్వశ్చన్స్ కా టియర్స్ వచ్చింది? నేను అడిగిన క్వశ్చన్. నేను తర్వాత మాట్లాడుతూ, నీతో చాలా ఉంది మాట్లాడడానికి. ఓకే, జస్ట్ 6. ఓకే, ఇదొకటి. ఓకే, అండ్ ఇదొకటి. పర్ఫెక్ట్. ఇదొకటి, ఇదొకటి. ఓకే, అదొకటి. అది లిప్స్ ఇట్లా రావదు. మేక్ యాంగర్. యా,
మాక్సిమం ఈజీ అన్నారు ఇది, ఇట్స్ నాట్ క్లోజ్ టు ఈజీ ఆల్సో. రష్మికకి ఇవి చాలా ఈజీ అసలు కాదు. ఆనంద్ గారు మీరు తనని స్పాట్లైట్ లో పెట్టారు కదా, ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. రష్మిక ఇప్పటి వరకు చేసిన సినిమాలో మీ ఫేవరెట్ మూవీ ఏది? ఆన్సర్ చెప్దాం. థ్రిల్లర్ అంటే చాలా సినిమాలు ఇష్టం, కానీ త్రీ ఫేవరెట్స్ ఉన్నాయి. త్రీ చెప్పచ్చా? కాదు ఒకటే కావాలి. ఇది కష్టం కదా, అంటే నాకు డెఫినెట్లీ పుష్ప, యానిమల్ అండ్ డియర్ కామ్రేడ్. ఓకే మా ఫేవరెట్ కూడా. విజయ్ సినిమాల్లో మీ ఫేవరెట్? విజయ్ సినిమాలలో ఆర్ వాళ్ళ కాంబినేషన్లో? నో జనరల్, ఇన్ జనరల్. అర్జున్ రెడ్డి. ఓకే సరే, ఇప్పుడు ఫైనల్గా నాది కాదు మా అందరి కోరిక మేరకు మీ ఇద్దరు కలిసి స్టేజ్ పైన ఒక హుక్కు స్టెప్ వేస్తే మనం ఇక్కడితో ఇది క్లోజ్ చేసేస్తామన్నమాట. కొంచెం ఏ హుక్ చెప్తాం? గంగమ్మ గణేష్ చెప్తాం. ఇందులో రెండు హుక్ స్టెప్స్ ఉన్నాయి. ఓకే సూపర్. అయితే మైక్స్ తో పని లేదు, మనకి ఇచ్చేసేయండి. ఎస్ కమ్ ఆన్ గైస్, గెట్ రెడీ ఫర్ సమ్ డాన్స్ ఆన్ స్టేజ్. అలలే సాంగ్ హుక్ స్టెప్ రెడీ చేసుకోండి ప్లీజ్. Come on guys, let's welcome our beautiful and talented Rashmika Mandana on stage. Alele alle ninu chustu unte challe egallo gallo gongaralla. Gam gam Ganesha movie loni oka hook step kosam Rashmika Mandana tho paatu Anand Devarakonda garu and mana beautiful heroines stage pai kochesaru. I think master kuda stage pai na unte complete ga undadu dance. So, Vijay Master, please welcome on stage. Okay, song ready? Alele, alele, ninu chustu unte challe, egallo gallo gongaralla. Koncham lead ichi venakal nunchi play cheyandi. Alele, alele, ninu chustu unte challe, egallo gallo gongaralla tirigestale. Inkem kavale, naaku inkem kavale. పైనా చుక్కల బానై దూకాపులే. అలెలే అలె నిన్ను చూస్తూ ఉంటే చాలే, ఏ గాలో గాలో బొంగరంలా తిరిగేస్తాలే. ఇంకా ఇంకా కొంచెం ముందు నుంచి ప్లే చేయండి, ప్రాక్టీస్ కూడా జరుగుతుంది కదా స్టేజ్ పైన. కొంచెం లీడ్ కావాలి మాకు. మాస్టర్ కూడా ఉన్నారు. అలెలే అలె ఇంకా ఇంకా బాగుంటే చాలే, ముగించేసావే ఆ కాటుక పెట్టి కవితలిట్టే రాయించేసావే. అలెలే అలె నిన్ను చూస్తూ ఉంటే చాలే, గల్లో గల్లో గొంగరంలా తిరిగేస్తాలే. ఇంకేం కావాలే నాకు ఇంకేం కావాలే, రెప్పల పైన చుక్కల బాన దూకాపులే. స్వీట్ ఆఫ్ రష్మిక, థ్యాంక్ యూ సో మచ్. సో ఆనంద్ దేవరకొండ గారు అలాంగ్ విత్ ద త్రీ హీరోయిన్స్ మీరు పిక్ ఇస్తూ ఉండండి. ఈలోపు నేను టీమ్ మెంబర్స్ అందరినీ కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేస్తాను.